చూడు, మొన్న మాట్లాడుతున్నాను. మేము ఈసారి మొదటిసారి అమ్మవారికి పూజలు చేయబడుతుంది, కానీ 18 సంవత్సరాలు వినాయక చవితి ఇక్కడనే జరిపబడింది. కావున ఈ పూజలు చాలా గంభీరంగా, చాలా అతి అంత పబ్లిక్తో సహా, అంత సహకారంతో సహా, అందరితో సహా ప్రసాదాలు, దాండియా, డైలీ బతుకమ్మ అన్నితో సహా చాలా మంచిగా జరుపబడుతుంది. కావున మన కృష్ణారావు ఎమ్మెల్యే అన్న గారి సహకారం వల్ల అంతా మా కాలనీ కూడా ఆయన చాలా అభివృద్ధికి చేశారు. అలాగే మా కార్పొరేటర్ సిరిసే బాబురావు అన్న అక్క వల్ల కూడా చాలా ఆమె అందుబాటులో ఉంటుంది ప్రతిదానికి. కావున మేమిద్దరికి అందరికీ ధన్యవాదాలు. ఇలాగ వచ్చిన భక్తులందరికీ మా కాలనీ తరపు నుంచి పేరు పేరున అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం కాలనీ తరపు నుంచి. ఆంజనేయనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఇక్కడ నవరాత్రులు రోజుకొక అవతారంగా అమ్మవారు అవతరించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. దాంతోపాటు పూజ తర్వాత ఇక్కడ దాండియా ప్లస్ ఇంకోటి కూచిపూడి కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి విజయవంతం జరగడంలో మన ముఖ్యంగా ఇక్కడ మన మహిళలు ఆంజనేయనగర్ మహిళలు చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం జరుపుతున్నందుకు మహిళలకు మా నవరాత్రులు ఇక్కడ ఆంజనేయనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి ప్లస్ ఇంకోటి ఈ ఉత్సవ కమిటీ మన కృష్ణ గారు కానీ రాము గారు కానీ అందరు పేరు పేరున అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరిస్తున్నాం. ఆంజనేయనగర్ వాసులము, ఇక్కడ దేవి నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరుపుకోబడుతున్నది. ఇది ఫస్ట్ టైం మేము జరుపుకోబడుతున్నది. మన ఎమ్మెల్యే కృష్ణారావు గారి సహాయ సహకారములతో మేమందరము ఇక్కడ కాలనీ వాసులము చాలా ఘనంగా జరుపుకోబడుతుంది. అమ్మవారికి 9 రోజులు 9 అవతారాలతో ప్రతిరోజు ఘనంగా జరుపుకోబడుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత అమ్మవారి తర్వాత బతుకమ్మ కానీ డాండియా కానీ ఇవన్నీ నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకోబడుతున్నది. దీనికి సహకరించిన మన కృష్ణారావు అన్నగారికి ధన్యవాదాలు.